సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండుకొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణాల్లో నకిలీ చలాన్లు వెలుగు చూడడంతో మదనపల్లి సబ్ రిజిస్టర్ షేక్ నసీర్ సస్పెండ్ అయ్యారు. మదనపల్లె సబ్ రిజిస్టర్ షేక్ నసీర్ సస్పెండ్ కావడం స్థానికంగా కలకలం రేపుతుంది. బయటపడడంతో మదనపల్లి సబ్ రిజిస్టర్ గతంలో కజర్లో పనిచేస్తున్నప్పుడు కూడా నకిలీ స్టాంపులు ఎక్కువగా వినియోగించారనేది కంప్లైంట్ చేయడం జరిగింది. అదే మదనపల్లికి ఈయన సర్దుబాటులో భాగంగా వచ్చిన తర్వాత ఎక్కువగా టీకెట్ భూములన్నింటినీ కూడా రిజిస్టర్ చేయించారని నకిలీ స్టాంపులు ఇక్కడ కూడా చలాన్లు ఉన్నాయనేటటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రజల మీద ఎక్కువ భారాలు మోపడం అనేది పరిపాటిగా జరుగుతూనే ఉంది. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ కోసం భూములు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి వాళ్ళ ముక్కు పిండి వాళ్ళని ఇబ్బందులకు పెట్టి రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి చివరికి నకిలీ చలాన్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం అనేటటువంటి చట్ట విరుద్ధమైంది. ఎంత జరుగుతున్నా అధికారులు చోదిస్తున్నారు, చివరికి వీళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇట్లాంటి తప్పులు పునరావృతం